అందరికీ శుభోదయం. సుమతి శతక పద్య ధారణా కార్యక్రమానికి పునర్స్వాగతం. ఈరోజు 77, 78, 79 పద్యములు, వాటి యొక్క తాత్పర్యములు చెప్పుకుందాం. ముందుగా 77వ పద్యం. పలుతో మిసేయు విడియము తలగడిన నాటి నిద్ర తరుణులతోడన్ బొలయలుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. పలుతో మిసేయు విడియము తలగడిన నాటి నిద్ర తరుణులతోడన్ బొలయలుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, పండ్లు తోమిన తర్వాత వేసుకునేటువంటి తాంబూలము, పళ్ళు తోముకున్న తర్వాత వేసుకునేటువంటి తాంబూలము తలంటుకున్న నాటి నిద్ర, తలస్నానం చేసిన తర్వాత వచ్చేటువంటి నిద్ర, ప్రణయ కలహము తర్వాత ప్రియురాలితో కలయిక చాలా మధురమైనవి, వాటికి విలువ ఇంతని మనం కట్టలేము అనేది ఈ పద్యం యొక్క భావం. 78వ పద్యం. పాటెరు గణపతి కొలువును గూటంబున కెరుకపడని కోమలిరతియన్ చేటెత్త చేయు చెలిమియు నేటికి నెదురీదినట్లు లెన్నగ సుమతి. పాటెరు గణపతి కొలువును గూటంబున కెరుకపడని కోమలిరతియన్ చేటెత్త చేయు చెలిమియు నేటికి నెదురీదినట్లు లెన్నగ సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, కష్టమును గుర్తించిన రాజు సేవ ఎటువంటిది, రతిక్రియా నైపుణ్యం లేని స్త్రీతో సంభోగం ఎటువంటిది, అపకారము కలిగించు స్నేహమును ఎటువంటివి అంటే ఏటికి ఎదురీదినట్లుగా ఉంటాయి, అటువంటివి మనం చేయకూడదు, అటువంటివి మనం చేయకూడదు అనేది ఈ పద్యం యొక్క భావం. 79వ పద్యం. పాలను కలసిన జలమును పాల విదంబుననియుండు పరికింపంగా పాల చవి చెరుచుకావున బాలసుండగువాణి పొందు వలదుర సుమతి. పాలను కలసిన జలమును పాల విదంబుననియుండు పరికింపంగా పాల చవి చెరుచుకావున బాలసుండగువాణి పొందు వలదుర సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, పాలల్లో నీళ్లు కలిసినప్పుడు ఆ నీళ్లు అచ్చం పాల వలనే ఉంటాయి, కానీ అవి పాల యొక్క రుచిని చెడగొడతాయి తప్ప పాలకు ఎటువంటి మంచి కానీ లాభం కానీ చేకూర్చవు. అట్లే దుర్మార్గుని చేరదీసినచో వాడు మంచివాడు వలనే నటిస్తాడు, కానీ వాడు మంచివాడు కాదు, పైగా మంచివాడిని కూడా దుర్మార్గుడిగా, దుష్టుడిగా, దుర్జనుడిగా చెరిసే ప్రమాదం ఉంది అనేది ఈ పద్యం యొక్క భావం. మరో 3 పద్యాలతో రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు.